కిడ్నీ సమస్యతో బాధపడుతున్న కుటుంబ దీనగతపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం ఎసాపూర్లో ఓ వ్యక్తికి 2 కిడ్నీలు చెడిపోయి ఆ కుటుంబం అష్టకష్టాల పాలైంది. ఇంటికి పెద్ద దిక్కు మంచాన పడి భర్తకు వైద్యం చేయించే పరిస్థితి లేక ఆ కుటుంబం నానావస్థలు పడుతోంది. ఆ కుటుంబ దీనావస్థపై 1 ఆగస్టున హెచ్ఎంటీవీ కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాలకు స్పందించిన సీఎంఓ బాధితుల వివరాలను ఆరా తీసింది. వెంటనే వివరాలు పంపాలని జిల్లా కలెక్టర్ వైద్యాధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో బాధితుడు విజయ్ ఇంటికి వెళ్లిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాధితుడి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ వివరాలు తీసుకున్నారు. మరోవైపు హెచ్ఎంటీవీ కథనాల ద్వారా విజయ్ కుమార్ పరిస్థితికి చెల్లించిన మానవతావాదులు ఆ ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు నగదు సాయం చేశారు. హెచ్ఎంటీవీలో ఈ మడాయి విజయ్ గురించి వచ్చింది. తహసీల్దార్ కలెక్టర్ ఆదేశానుసారం మరియు తహసీల్దార్ ఆదేశానుసారం నేను మడాయి విజయ్ దగ్గరికి వచ్చి మొత్తం వివరాలు తెలుసుకున్నాను. ఈయన 2 కిడ్నీలు పోయినాయి. ఈ ఇద్దరు పిల్లగాళ్ళు, ఈయన పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈయనకు దీని ప్రకారం వాస్తవంగానే ఈయన పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఈ వివరాలు మొత్తం నేను తహసీల్దార్ కార్యాలయంలో ఇస్తాను, కలెక్టర్కు రిపోర్ట్ పంపుతాము. 7 సంవత్సరాల నుంచి డయాలసిస్ నడుస్తున్నది మా ఆయనకి. ఆడ నుంచి రావాలంటే మాకు ఇబ్బంది, ఎందుకంటే ఆడ నుంచి మాకు ఆటో దొరకదు, ఏం దొరకదు. అందుకే మేము ఇచ్చడ కచ్చి కిరాయి తొట్టు ఉంటున్నాం. ఇచ్చడ నుంచి కూడా బస్టాండ్ దాకా పోవాలంటే మా ఆయనకి చేత కాదు. మా మామ బండి మీద తీసుకుపోతాడు. మరి ఇంకా మా ఆయనకేమో బస్ ఎక్కిపియ్యాలా, మళ్ళీ రెంచ్ కాడ పోయినాక మళ్ళీ బస్ దిక్కియ్యాలా అంటే ఆడ నుంచి నడుచుకుంటా పోవాలంటే చేత కాదు, పట్టుకొని తీసుకుపోబడుతుంది. మాకు డయాలసిస్ వచ్చింది అప్పటి నుంచి మస్తు హాస్పిటల్ తిరిగినాం, హైదరాబాద్ తిరిగినాం, మస్తు ఖర్చు వచ్చింది. కానీ మాకు సాయం చేయలేరు, ఎందుకంటే మా ఆయనకు ఓలన్న కిడ్నీ డోనర్ చేసేది ఉంటే ముందుకు రావాలా, ఎందుకంటే నేను బోధిస్తున్నాను. ఇంటి కాడ కూడా చేయాలా, బాత్రూమ్ తీసుకోవాలా, స్నానం చెప్పి అది చేత కాదు. 7 సంవత్సరాల నుంచి భోగిస్తున్నాడు. ఓన సాయం చేస్తే మా ఆయనకు పాయనం ఇప్పిస్తే వాళ్ళకు 1 కోటి ధన్యవాదాలు చెప్తా. ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఉన్నది, ఎందుకంటే వాళ్ళు చిన్నగున్నారు, పెద్దగా లేరు. మానం మంచుకుంటే అదే మాకు మంచిదని అందరికీ.